హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ల్యాప్టాప్ పౌచ్ కవర్ అనమాట. సో ల్యాప్టాప్స్ అవి పెట్టుకోవడానికి మనం నార్మల్గా బ్యాగ్లో పెట్టేసుకుంటాం, బట్ ఈ పౌచ్ అది వేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి మంచిగా ల్యాప్టాప్ అది పాడవకుండా ఉంటుంది అనమాట. అండ్ అది ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ ఎలా ఉంది అన్ని కూడా చూసేద్దాం. సో మన ల్యాప్టాప్ పౌచ్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇదేంటంటే మనకి ఎస్పెషల్లీ బ్యాక్ ప్యాక్స్, మనం ట్రావెల్ బ్యాగ్స్ కమ్ బ్యాక్ ప్యాక్ రెండు ఒక బ్యాగే యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు బట్టలు అండ్ ల్యాప్టాప్ అవి పెట్టుకోవడానికి సపరేట్ సెక్షన్స్ లేనప్పుడు ఇలాంటివి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ ల్యాప్టాప్ బట్టలతో కలిసిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని చెప్పి మంచిగా ల్యాప్టాప్ అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ నీట్గా మెయింటైన్ చేయడానికైతే ఇవన్నీ యూస్ అవుతాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం దీన్ని జస్ట్ ల్యాప్టాప్ బ్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఏంటంటే మనకి ల్యాప్టాప్కి మంచిగా ప్రొటెక్షన్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉండండి. మంచిగా ఏంటంటే ల్యాప్టాప్ అవి పెట్టుకోవడానికి కాబట్టి మంచిగా స్పాంజ్ అనేది అయితే ఇన్సర్ట్ చేశారు ఈ మధ్యలో. అండ్ దీనిపైన అయితే ఇది జీన్స్ క్లాత్ అన్నమాట. ఇక్కడ మనకు ఒక జిప్ అనేది అయితే ఇచ్చారు. సో ఇది జిప్ అన్నమాట. మంచిగా ఇక్కడ మనం ఛార్జర్స్ కానీ లేదంటే మన బ్లూటూత్ కానీ అలాంటివి ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి లోపలండి, లోపల ఏంటంటే ఇది నైలాన్ లైనింగ్ ఇన్సెప్షన్ విత్ మనకి థర్మాకోల్ బెండ్ లాగా స్పాంజ్ ఉంటుంది కదా, మనకి బెడ్స్ అలాంటి వాటిల్లో స్పాంజ్ వస్తుంది కదా, సో అలాంటి స్పాంజ్ అయితే ఉందన్నమాట. బట్ పైన లైనింగ్ అయితే నైలాన్ లైనింగ్ అనేది ఇచ్చారు. సో ఇంత డెప్త్ అయితే ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదే సేమ్ ఏమంటారు, ఇది జీన్స్ క్లాత్తో అయితే వచ్చింది. ఇది మంచిగా గ్రే కలర్లో అయితే ఉందన్నమాట, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో గ్రే కలర్లో అయితే ఉంది. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఇక్కడ ఒక పౌచ్ కూడా ఇచ్చారండి. ఇది కూడా ఏంటంటే జస్ట్ మనకి ల్యాప్టాప్ యాక్సెసరీస్ ఏమైనా పెట్టుకోవడానికి ఛార్జర్ కానీ లేదంటే యూఎస్బీ కేబుల్స్ కానీ తర్వాత పెన్ డ్రైవ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అయితే ఇదన్నమాట. సో ఇది నాకు 221 రూపీస్కి అయితే వచ్చింది. నాకైతే మంచి ప్రైస్ అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. 200 రూపీస్కి ఇంత బెస్ట్ క్వాలిటీ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో క్వాలిటీ మంచిగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చిందండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Please do subscribe.